हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी कामाक्षी वेलकम टू माय चैनल बीएलके तेलुगु लास अंदरू एला उन्नारंडी नेनैते चाला बागुन्नानु मीरु कूडा बागुंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ఇదైతే మండే వ్లాగ్. ఈరోజు మండే మార్నింగ్ లేవడం అయితేనే చాలా డల్గా ఉండింది. అసలు ఒంట్లో కూడా అంటే నీరసంగా ఈ హెల్త్ బాగలేకపోవడం వల్ల ఏమీ పనులు సరిగా చేసుకోలేకపోయినాను. అందుకని వీడియో కూడా మార్నింగ్ అంతా ఏమీ తీయలేదన్నమాట. కొంచెం టిఫిన్ చేసేది ఒకటే తీశాను మధ్యాహ్నం దాకా. వంటలు కూడా నేను ఏమీ చేయలేదు. నిన్న కొంచెం రసం ఉంటేను ఆ రసం పెట్టేసుకొని ఆ రసంతోనే ఒక బీట్రూట్ ఏదో ఒకటి కొంచెం తాళింపు చేశా. మధ్యాహ్నానికి అదే సరిపెట్టేసుకున్నాము. స్నానం చేసి అయితే పూజ చేశాను. కొంచెం బాగా హుషారుగా ఉంటుందని స్నానం చేసి మార్నింగే పూజ చేసేసాను అనమాట. అయినా కానీ ఎందుకో చాలా డల్గా ఉండింది ఈరోజు అంతా. అసలు ఈవినింగ్ దాకా 5 దాకా అసలు చాలా డల్గా, ఏమీ ఓపిక లేదు, ఏ పని చేయబుద్ధి లేదనమాట. ఇంట్లోనే మామూలు కసూలు చిమ్మేసుకొని గమ్గా ఉండిపోయినాను. అసలు వంట కూడా మధ్యాహ్నం ఎప్పుడో లేచి అన్నం వండేసి ఒక బీట్రూట్ తాలింపు చేసేసాను. ఆ బీట్రూట్ తాలింపు నేను ఇదివరకు కూడా వీడియోలో పెట్టున్నానని అది తీయాలని ఇంట్రెస్ట్ కూడా ఏమి అనిపించలేదన్నమాట. ముందు స్నానం చేసి దీపారాజన చేస్తే అన్నా కొంచెం హుషారు వస్తుంది, మనసు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి దీపం పెట్టేశాను. పెట్టి టిఫిన్కి అయితే గోధుమ పిండి కలిపి దోశలాగా పోసాను అనమాట. ఇన్స్టెంట్గా అయిపోతుంది ఇదైతే, రెడీగా ఇంట్లో ఉంటుంది. కొంచెం ఉప్పు వేసి అలాగా పోసేసామంటే ఏదో ఒక పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి వేసేసుకొని తినేయొచ్చని అలాగా చెరి ఒక 2 గోధుమ పిండి దోశలు పోసేసుకొని తిన్నామన్నమాట టిఫిన్లోకి. టిఫిన్ చేసి బయటకు వచ్చాము. ఇది నేను చూపిస్తున్నాను చూడండి. ఇందులోనే టిప్పర్ ఒకటి పాపం ఇరుక్కుపోయింది. ఈ పక్కన మన పక్కన అంతకుముందు నేను శంకుస్థాపన చేశారు అని చూపెట్టాను కదా, ఇందులోకి మధ్యంత వాటర్ కూడా వచ్చేసాయి. ఈ వానలకి మన ఇంటి ముందు కూడా చుట్టూత వాటర్ వచ్చేసి ఏదైనా దిగబడిపోద్ది. ఈ నేలే కొంచెం మెత్తటి నేల అనమాట. ఏవి కూడా ఆ రోడ్డు మీద తప్పిస్తే కొంచెం అటు పక్కకి ఇటు పక్కకి జరిగినా దిగబడిపోతాయి. మేము చెప్తూనే ఉన్నాం పాపము, ఆ టిప్పరు కంకర తోలుతూ ఉంటే ఆడ దిగబడిపోయింది. అదో జేసీబీ తెచ్చేసుకొని ఆ జేసీబీ తోటే ఆ కంకర అంతా లాగేసుకొని ఆ జేసీబీ తోటేనే దాన్ని ఎత్తేపించారు. సరే అది బయటకు వస్తే అది ఉండిందని తీశాను. ఇంకా మేమైతే టిఫిన్ చేసాము. 11:30 అయి ఉంటుంది. అప్పుడు దాకా ఈ బుడ్డగాడు కూడా బయట గేట్ తీశాను, బయట అంతా ఆడుతూ ఉన్నాడు. ఇంకా ఆకలి వేస్తే వచ్చిన ఎదురుగా చూడండి అలా. ఏరా ఏం కావాలా, ఆకలి వేసిందా, ఎంత బాగా కూర్చొని ఉన్నాడు చూడు, ఆకలి వేసిందా దొంగమండికి, దా తిను తిన్నానా తిను తిను కాలుతుందా తిను తలచాలిపోతుంది. ఓ నానమ్మ నువ్వా. ఇంకా అది కోడిగుడ్డు ఉంటే ఆమ్లెట్ వేసి పెట్టాను. ఉడకబెట్టేస్తే ఈ మధ్య తినడం లేదు అది, అందుకని ఆమ్లెట్ లాగా వేస్తే తింటుంది. ఈ టీ పెట్టేదైతే ఈవినింగ్. ఇంకా నేను చెప్పాను కదా మధ్యాహ్నం ఏమి చేయలేదు, వంట ఒకటే చేసేసాను, అది ఓపిక లేదు. ఇంకా సరే సాయంత్రానికి కొంచెం బాగా రిలాక్స్ అయిపోయామన్నమాట. బాగా అల్లము మిరియాలు వేసి స్ట్రాంగ్గా టీ పెట్టుకొని అయితే ఇద్దరము తాగేసాము ఫస్ట్. అసలు అలాగా ఇలాగా టీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నాకు మైండ్ కూడా ఒక రకమైన రిలాక్స్ లాగా అనిపిస్తుంది. ఏమి బాగలేనప్పుడు బాగా ఇంకా మరిగిన్ని మిరియాలు అల్లము కొట్టి వేస్తానన్నమాట టీలోనే. ఇలాగా ఇంకా టీ తెచ్చేసుకొని ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ తాగుతూ ఉన్నాం అన్నమాట. ఇంకా ఏమన్నా ఎందుకంటే అది కూడా ఇంకా మా వారు 2 డేస్ ఉంటారు వినాయక చవితి తాకే ఉంటారు. వినాయక చవితి అయ్యాక మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలన్నమాట.
ఇందులో నేను చెప్పాలి, పాపమ్మ వారు మాత్రము నన్ను అయితే నువ్వు ఇలాగా చెయ్యి అలాగా చెయ్యి ఆ వీడియోలు తీయొద్దు తీయు అలాగ మాత్రం నాకేమీ చెప్పరు, నాకు నచ్చిన పని నన్ను చేసేసుకోమంటా ఉంటారు. అది అందుకు మాత్రం నాకు నచ్చినట్టే నేను ఉంటానన్నమాట, నాకు నచ్చినట్టే నేను చేసుకుంటాను ఇంట్లో పని కానీ ఏదైనా కూడా. అందుకని నాకు ఏమి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవు అన్నమాట, ఇంట్లో అలాగా చెయ్యి ఇలాగా చెయ్యి అనేది అయితే ఏమీ ఉండదు. ఇంకా అతను వెళ్ళారంటే నాకు ఇవే టైం పాస్, ఇంకా వీడియోలు ఇవి చేసుకుంటూ ఇంకా జాకెట్లు ఏమైనా వచ్చాయంటే అవి కుట్టు ఖాళీ టైంలో అవి ఏదన్నా ఉంటే కుట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఉండే దగ్గర ఓపెన్ ప్లేస్ కొంచెం అదే చెప్పాను కదా, ఇంకా ఇల్లులు పడలేదు, ఇప్పుడిప్పుడే ఇల్లులు పడుతూ ఉన్నాయి. ఆ ఇల్లులు పడ్డాక అప్పుడు మనకు ఒకరోజు డెవలప్ అయితే ఇంకా నేను బట్టల వ్యాపారం అది కూడా చేసేదాన్ని, బట్టలు అవి కూడా నేను అమ్ముతానన్నమాట తెచ్చి. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య ఇల్లు కట్టాం కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా బాగా టైట్గా ఉంది మా పొజిషన్ కూడా. అందుకని వ్యాపారం జరుగుతుంది, వ్యాపారం పెట్టాలంటే దానికి ఒక 2-3 lakhs పెట్టుకోవాలి. అందుకని చెప్పి దాన్ని ఆపేశాను కంప్లీట్గా. ముందు దీనికే కొంచెం ఉన్నాయి చిన్న చిన్నవి, అవి తీర్చుకున్నాక తర్వాత చూసుకుందాంలే అని మేము వ్యాపారం జోలికైతే ఇప్పుడు పోవద్దు, రిస్క్ చేయొద్దు అనుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఏరియాలో చుట్టూతా హౌస్ లేవు, మళ్ళీ మనం తెచ్చి పెడతాం సరుకు సేల్ కానప్పుడు మళ్ళీ ఇబ్బంది పడాలి కదా అని. అంటే పాత ఖాతాలు కూడా మాకు కొన్ని ఉన్నాయి, ఉన్నా కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకు ఇప్పుడు మనకా లేది అప్పుకి తెచ్చి వడ్డీలకు తెచ్చి పెట్టి మేము ఇది వరకు అంతా ఆ విధంగా చేసి చాలా దెబ్బతిన్నాం అన్నమాట, చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసాము. అసలు ఎన్ని బాధలు పడ్డామో తెలియదు, అవన్నీ కూడా నేను మీకు చెప్పాలి ఖచ్చితంగా. నా ఛానల్ ఇంకా కొంచెం ముందుకెళ్ళాక మానిటైజ్ అయ్యాక అసలు మా స్టోరీలు అంతా మీకు చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలన్నమాట. ఎలాగ అంత దగ్గర నుంచి అన్ని దాంట్లో నుంచి వచ్చి కూడా మేము ఇట్లాగ నిలబడగలిగాము అనేది కూడా నేను షేర్ చేస్తాను అందరితోటిని. ఇంకా ఇది ఈవినింగ్ అంతా అయిపోయినాక సరే ఏమన్నా తినడానికి చేయమన్నారు మా వారు. ఎందుకంటే మధ్యాహ్నం కూర అవి కూడా సరిగా లేదు, సరిగా అన్నము కూడా సరిగా తినలేదన్నమాట. సరే అని ఇంకా పకోడీ వద్దులే, ఇది మెత్తన పకోడీ అంటామన్నమాట. ఇది మేము ఒక 10 ఇయర్స్ విజయనగరంలో ఉన్నాం, అంటే ఉత్తరాంధ్ర సైడ్ ఉన్నాం, అటు సైడ్ అయితే ఎక్కువ ఇలాగా చేస్తారు, ఇంకా చిన్న చిన్నవిగా చేస్తారనమాట. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్దవిగా చేసుకుంటాం. దాంట్లో అయితే ఏం లేదు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం పేస్ట్ వేసి శనగపిండి వేసుకుంటాం. వాళ్ళైతే స్ట్రీట్ ఫుడ్ లాగా అమ్ముతూ ఉంటారు, మనం ఇక్కడ పకోడీలు ఎలాగ చేసి బాగా అమ్ముతూ ఉంటాము అటు సైడు ఇలాగ మెత్తన పకోడీ చేసి బండ్ల మీద కానీ స్వీట్ షాపుల్లో కానీ అట్లాగ అమ్ముతూ ఉంటారు. మాకు అక్కడ పోయినప్పటి నుంచి ఇది అలవాటైంది. వాళ్ళైతే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తక్కువ వేస్తారు, పిండి ఎక్కువ వేస్తారు. అటు సైడ్ ఎక్కువ బఠానీ పిండి ఉంటుంది, మనలాగా శనగపిండి ఉండదు, అక్కడ బఠానీ పిండితో చేశారు. కొంచెం చేదుగా కూడా అనిపిస్తాయి, మనం ఈ శనగపిండితో చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. ఏం లేదు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం పేస్టింగ్గా ఉంటే కొత్తిమీర మనం కరివేపాకు వేసుకోవచ్చు, కొంచెం ఉప్పు లైట్గా సోడా ఉప్పు వేసుకుంటే ఈ మెత్తన పకోడాని కొంచెం అణుకుగా కలుపుకోవాలి. అదే మామూలు పకోడీ కనుక్కోండి మనము గట్టిగా కలుపుకుంటాము, దీనికి ఏంటంటే కొంచెం అణుకులాగా మనం బోండా పిండి కలుపుకుంటాం కదా అలాగా కలుపుకొని వేసుకొని ఇలాగా ద్వారగా కాల్చుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతాయి అన్నమాట ఇవి. ఆ సైడ్ వాళ్ళకి మాత్రం ఎప్పుడు బాగా చేసుకుంటుంటారు ఇవన్నీ. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా అప్పటికప్పుడే వాళ్ళు ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు కోసేది అంత శనగపిండి కలిపి చిన్న చిన్న బొండాలలాగా ఇలాగ వేసి పెడతా ఉంటారనమాట. చుట్టాలు వచ్చినా ఏదైనా కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేస్తూ ఉంటారు. మేము మాకు అక్కడ అలవాటైందనమాట ఈ ఐటమ్. అంతకుముందు నాకు తెలియదు నిజంగా, మేము నెల్లూరులో ఉన్నప్పుడు మాకు తెలియదు ఇలాగ శనగపిండితో ఇలాగ చేసుకుంటారు అనేది తెలియదు, అక్కడ పోయాకే అలవాటైంది. ఇంకా నైటు అన్నం కూడా ఇంకా ఏమీ చేయలేదన్నమాట, కూర ఏం చేయలేదు, అన్నం కొంచెం చేస్తే పెరుగు వేసుకొని తినేశారు మా వారు. నేను అయితే ఆ చారే ఉన్నాయి ఇంకా వాటితోనే ఇవి నంచుకొని తినేశాను. ఇంకా దోశకి వేద్దాము, బాగానే ఉంది కదా హెల్త్ ఇంకా అని చెప్పేసి దోశకి నానబెట్టేశాను అన్నమాట. పప్పు బియ్యము నానబెట్టాను,
దీనికి ముందు నేను చెప్పాలి ఈ దోశకి నేనైతే ఎలాగా చేస్తానంటే ఒక కప్పు మినపప్పుకి నాలుగు ఒక అంటే ఒక గ్లాస్ మినపప్పు వేసానంటే నాలుగు గ్లాసులు బియ్యం వేస్తాను అన్నమాట ఇప్పుడు నేను ఇది ఆరు గ్లాసులు బియ్యం వేసాను ఇందులోనే మెంతులు కూడా కొంచెం వేస్తానంటే ఎక్కువ వేడి చేయదంట మెంతులు కొంచెం వేస్తే అందుకని మెంతులు కొంచెం వేస్తాను దాంట్లోనే మినపప్పు ఒకటిన్నర గ్లాస్ మినపప్పు నానబెట్టాను అవే ఉంటే ఆరు గ్లాసులు నానబెట్టాను అది కూడా ఇవి గ్రైండర్ నా గ్రైండర్ చిన్న రిపేర్ ఉంది మామూలు గ్రైండర్కి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది విడివిడిగానే వేసుకుంటాను నేను రెండు కలిపైతే వేసుకోను విడివిడిగా ఈ బియ్యము సపరేట్గా వేసేస్తాను మినపప్పు సపరేట్గా వేస్తాను అది వేసుకున్నాక నేను ఈ రెండు అన్నీ వేసేసి కలిపేస్తాను కదా కలిపి చేత్తో కలిపేస్తాము చేత్తో కలిపినప్పుడు అది బాగా పులుసుద్ది మన చెయ్యి తగిలితే కొంచెం పులుసుద్ది అన్నమాట అందుకని నేను దాంట్లో ముప్పా వంతు ఈ పిండిని మాత్రం కలిపేసిందండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడైతే కలుపుతానో అప్పుడే ఫ్రిడ్జ్లో పెడతాను అలాగ పెట్టామనుకోండి ఇప్పుడు వన్ వీక్ ఉన్నా కూడా అది పొంగుద్ది కానీ పులుపాసనలాగా అట్లాగా ఏమీ రాదు దీంట్లోనే ఒక టూ డేస్కి మాత్రం నేను బయట పెట్టుకుంటాను ఒక గిన్నెలోనే సపరేట్గా కలిపేసుకొని అది ఇది ఇలా కలిపాను ఇది టూ డేస్కి అంటే నాకు రేపు ఎల్లుండికి ఈరోజు బయటకు పెట్టానంటే బాగా పొంగుద్ది రేపు నేను దోశలు పోసేసుకొని మిగిలింది రేపు దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక మూడు భాగాల వంతు మాత్రము ఫస్ట్ కలిపిన వెంటనే ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా లైట్గా అది పొంగుద్ది చేత్తో బాగా కలిపాం కాబట్టి ఆ విధంగా అయితే నేను దోశపిండిని రెడీ చేసుకుంటాను ఇంకా అది అన్నీ రెడీ అయిపోయాక మొత్తం ఇల్లంతా సర్దేశాను అనమాట ఈరోజు వీడియో అయితే సింపుల్గా చాలా చిన్న వీడియోనే వచ్చింది ఎక్కువ ఏమీ చేయలేదు నా వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి